ఇంద్ర మృతి వార్త విన్న తర్వాత కృష్ణ మహేష్ బాబు మరియు ఇతర కుటుంబ సభ్యుల రోదనలకు అంతేలేదు అయినా ఇంతమందిలో కూడా మహేష్ బాబు కూతురు సీతారా కన్నీరు పెడుతున్న దృశ్యాలు పలువురిని కడ్డతడి పెట్టేలా చేస్తున్నాయి తల్లిదండ్రులంటే మహేష్ బాబుకి అమితమైన ప్రేమ అలాగే తల్లిదండ్రుల విషయం వచ్చేసరికి మహేష్ బాబు చాలా ఎమోషనల్ అయిపోతారు ఇక ఆయన పిల్లలైన సీతారా గౌతములకు కూడా నాయనమ్మ ఇందిరాదేవి అంటే చాలా ఇష్టం ఈ నేపథ్యంలో ఇందిరాదేవి మృతితో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు నానమ్మను చూసి సీతారా బోరున ఏడ్చేసింది నాయనమ్మ ఇక రాదు అంటూ తల్లి నమ్రతను పట్టుకుని బోరున ఏడ్చింది సీతారా ఇక అక్కడకు వచ్చిన మహేష్ సితారాను ఎంత కంట్రోల్ చేసినా సితారా ఏడుస్తూనే ఉంది తన నానమ్మంటే తనకు ఎంతో ఇష్టమని సితారా పలుమార్లు ప్రస్తావించింది కూడా అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మను తరచూ తన తండ్రి మహేష్ బాబుతో వెళ్లి మాట్లాడి వచ్చేది త్వరలో తను ఇంటికి వస్తుందని ఎదురు చూస్తున్న సమయంలో నానమ్మ మృతి ఆ చిన్నారిని కలిసి వేసింది నానమ్మను చూసి బోర్నం విలపించింది మహేష్ తల్లి సితారా ఊరుకోమ్మ అంటున్న ఆ చిన్నారి కంటి నుంచి కన్నీరు కారుతూనే ఉండటం మహేష్ ని కంటతడి పెట్టించింది ఆ వీడియో చూసిన వారందరూ కన్నీరు పెడుతున్నారు ఇక ఆ చిన్నారికి నానమ్మ దూరమవడంతో ఎంత ఏడుస్తుందో సీతారాకు నానమ్మ అంటే ఎంత ప్రేమో తెలుస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అయితే సీతారా పూర్తిగా వాళ్ళ నాయనమ్మ అంశతోనే పుట్టింది అని అంటూ ఉంటారు అందరూ ఇదే బాలకృష్ణతో అన్స్టాపబుల్ షోలో మహేష్ బాబు కూడా చెప్పారు తన కూతురికి పూర్తిగా తన తల్లి పోలికలు వచ్చాయని కూడా తెలిపారు అంతేకాదు ఇందిరా మరియు సీతారాం మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉండేది మహేష్ బాబు కూడా తనకేదైనా జీవితంలో సమస్య వచ్చినా లేదా తన కెరియర్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వెళ్ళి తన తల్లితో కూర్చొని ఒక కప్పు కాఫీ తాగితే చాలు తన సమస్యలన్నీ పోతాయి అని చెప్పేవారు సితారా సైతం తన తండ్రితో వెళ్ళి ఈ కాఫీ విత్ నాయనమ్మ అనే కాన్సెప్ట్తో సమయం గడిపేదట తనకు ఎంతమంది స్నేహితులున్నా ఆమె నాయనమ్మతో గడిపే కాలం అంటేనే ఎక్కువగా ఇష్టపడేదట సితారా అంతేకాదు సీతారా ఎప్పుడు నాయనమ్మ దగ్గరికి వెళ్ళినా కూడా ట్రెడిషనల్ బట్టల్లో వెళ్ళడానికే ఇష్టపడేదట సితారా చేసే డాన్స్లో కూచిపూడి నృత్యం కూడా ఆమె తన నాయనమ్మ ముందు చూపించి సంబరపడేదట మనవరాలు సితారా ఎప్పుడొస్తుందా అని ఇందిరాదేవి చూసేవారట ఇద్దరూ కలిసి ఎక్కువసేపు సమయం గడిపేవారట ఇక సితార సాధారణంగా తెలుగు మాట్లాడదు మీడియాలో కానీ కుటుంబ సభ్యులందరితో కానీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది కానీ తన నాయనమ్మకు ఇంగ్లీష్ రాదు కాబట్టి కష్టమైనా సరే తెలుగు వాక్యాల్లోనే మాట్లాడటానికి సితారా ప్రయత్నం చేసేది సీతారాకి ఇందిరాదేవికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అందుకే ఇందిరాదేవి కన్ను మూసిన వెంటనే సీతారా కన్నీరు పెట్టిన తీరు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు ఏది ఏమైనా మహేష్ బాబుకి అత్యంత ఇష్టమైన తన తల్లి లేదు అనే వార్త మహేష్ బాబుతో పాటు ఆయన అభిమానుల సైతం ఎంతగానో కలవరానికి గురిచేస్తుంది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కొట్టండి